శుభవార్త ఇప్పుడు 10000 వస్తున్నది రైతు బంధు కేసీఆర్ గారు మూడోసారి గెలవగానే 16000 రాబోతున్నది అన్నమాట మీకు కనిపిస్తా ఉంది ఆరోగ్యశ్రీ ఉన్నది చేయలేవట్టు ఆరోగ్యశ్రీ కవరేజ్ ఇయాలి 5 లక్షలే ఉంది రేపు కేసీఆర్ గారు మూడోసారి గెలిచి నరేంద్రన్న మూడోసారి గెలవగానే 15 లక్షలకు పెంచబోతున్నాం అన్నమాట కూడా మీకు తెలియజేస్తా ఉంది నేను మిమ్మల్ని అందరినీ ఆలోచించమని అడిగేది ఒకటే మనం ఎన్నడు కులం పేరు మీద కుంపట్లు పెట్టలేదు మతం పేరు మీద మంటలు పెట్టలేదు బ్రహ్మాండంగా ఈ 9.5 ఏళ్ళు ఏ పంచాయతీ లేకుండా పల్లెలు మంచిగా చూసుకున్నాం పట్టణాలు మంచిగా చూసుకున్నాం బ్రహ్మాండంగా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం నరేందర్ రెడ్డి అడిగిండు అన్న మద్దూరు మున్సిపాలిటీ చేయాలి అన్నాడు తప్పకుండా మద్దూరును మున్సిపల్ చేయించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అదే విధంగా కొడంగల్లో ఒక రెవెన్యూ డివిజన్ ఆర్టీఓ కార్యాలయం ఏర్పాటు చేయాలని నియోజకవర్గాన్ని మొత్తం అనే మాట కోరుతా ఉన్నాడు దాన్ని కూడా ఏర్పాటు చేయించే జిమ్మెదారి నేను తీసుకుంటా అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అదే విధంగా ఒక 100 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ కావాలి మా పిల్లల కోసం అడిగిండు అది కూడా నేను ఏర్పాటు చేస్తా అని చెప్పి మీకు మాటిస్తా ఉన్నాను ఇంజనీరింగ్ కాలేజ్ కావాలన్నాడు ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చినాడు తప్పకుండా ముఖ్యమంత్రి గారితోనే అనౌన్స్మెంట్ కూడా చేయిస్తా అని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను బొమ్మరాజపేట మండలంలో కూడా ఒక జూనియర్ కాలేజీలో అదే విధంగా ఒక నర్సింగ్ కాలేజ్ కావాలని అడిగిండు అది కూడా ఏర్పాటు చేయించే జిమ్మెదారి నాది అదే విధంగా ఒక 2-3 రోడ్లు కాలకుర్తి నుంచి కోయిల్కొండ వయా మత్తూర్ గుణీన్ గోకుల్ నగర్ ఎక్కమేడి గేటు కొత్తపల్లి షేర్ వెంకటాపూర్ మైసమ్మ గేటు దాకా డబుల్ రోడ్ చేయాలన్నాడు అది కూడా చేయిస్తా అదే విధంగా గుండుమల్ నుంచి కోటకొండ దాకా డబుల్ రోడ్ కావాలని కూడా అన్నాడు అది కూడా చేయిస్తా ఇదన్నీ నేను చేస్తా కానీ మీరేం చేయాలి మరి గుద్దుడు గుద్దుడేనా నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక అమ్మ కనబడ్డది ర్యాలీలు వస్తున్నాం దండం పెట్టి ఇట్లా ఇల్లు చూపెట్టి అన్న నాకు ఇల్లు రాలే అన్నది అవునమ్మా రాలే కొన్ని అయినాయి కొన్ని కాలేదు నేను మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ఈ రాష్ట్రంలో మొదలు 4.5 ఏళ్ళు బ్రహ్మాండంగా అన్ని కార్యక్రమాలు చేసుకున్నాం ఈ టర్మ్ లో కరోనా వచ్చుడుతోని కొంత ఇబ్బంది వచ్చిన మాట వాస్తవం 2 ఏళ్ళు కొంత ఇబ్బంది వచ్చిన మాట వాస్తవం అయినా మీ ఎమ్మెల్యే గారు కరోనా వచ్చినా పారిపోలేదు ఆయన అందుబాటులో ఉన్నాడు రేవంత్ రెడ్డి లెక్క చుట్టపు చూక రాలేదు ఎప్పటికప్పుడు కలుస్తూనే ఉన్నాడు ఎప్పటికప్పుడు అందరిని కాపాడుకుంటూనే ఉన్నాడు మరి అందుకే నేను మీకు చేసే విజ్ఞప్తి ఒకటే ఉంటాయి చిన్న చిన్న సమస్యలు అక్కడక్కడ ఇండ్లు అక్కడక్కడ కొన్ని పెన్షన్లు అక్కడక్కడ కొన్ని కొత్త రేషన్ కార్డులు అక్కడక్కడ చిన్న చిట్కా సమస్యలు ఉంటాయి ఊరందాక చిన్న చిన్న సమస్యలు ఉంటాయి నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే అలిగినా కులిగినా మనోళ్ళ మీదనే అలుగుతాం మనోళ్ళతోనే గులుగుతాం అలిగితే కూడా మన పార్టీ మన తెలంగాణ గొంతు అయిన కేసీఆర్ గారి మీద అలుగుతాం తెలంగాణ కుటుంబ పెద్ద అయిన కేసీఆర్ మీద అలుగుతాం ఎవడో ఢిల్లీ ఓన్ మీదనో కర్ణాటక మీద అయితే అలగలేం కదా అందుకే నేను ఒకటే అంటున్నా కులిగినా అలిగినా కొద్దిపాటి అసంతృప్తి ఉన్నా అందరినీ సంజాయించాలి చెప్పాలి తెలంగాణకున్న ఒకే ఒక్క గొంతు కేసీఆర్ ఇవాళ కేసీఆర్ కథం చేసినందుకు ఉన్న ఒక్క గొంతు నొక్కేతందుకు ఇవాళ రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ ఇవాళ ఢిల్లీ నుంచి బయలుదేరి దండయాత్ర చేస్తా ఉన్నారు పెద్ద పెద్ద మనుషులు వస్తున్నారు ఢిల్లీకి వెళ్ళి మోడీ వస్తున్నాడు అమిత్ షా వస్తున్నాడు యోగి ఏట భోగి ఏట 15 మంది ముఖ్యమంత్రులట 15 మంది కేంద్ర మంత్రులట వాళ్ళ సామంతులట ఇంకా చాలా మంది ఢిల్లీ వాళ్ళు వస్తున్నారు ఇంకో దిక్కు కర్ణాటకకి వెళ్ళి డీకేనట సిద్ధరామయ్యనట ఖార్గేనట ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీ అట సోనియా గాంధీ అట అందరు దిగుతున్నారు ఆయన మేము భయపడతలేము ఎందుకంటే మేము నమ్ముకున్నది మిమ్మల్ని మాకు ఒక విషయం తెలుసు సింహం ఎప్పుడు సింగల్ గానే వస్తుంది గుంపులు గుంపులుగా ఏమొస్తాయి నేను అనలేదు కేసు అయితే మీ మీద అయితే నాకు సంబంధం ఎందుకంటున్నా అంటే కేసీఆర్ ఒక్కడు ఎత్తున్నాడు కేసీఆర్ గారు పాపం 52-53 కిలోలు ఉన్నాడు ఆయన నేనంటే అట్టకట్ట ఉన్నా కానీ కేసీఆర్ గారు పాపం 52-53 కిలోలు గా బక్క పల్సని కేసీఆర్ ను కొట్టినందుకు గా ఒక్క తెలంగాణ గొంతును పిసికేటందుకు ఉన్న ఒక్క తెలంగాణ నాయకుడిని కథం చేసినందుకు ఢిల్లీ వాళ్ళందరూ కలిసి వస్తా ఉన్నారు మరి కాపాడుకుందామా లేదా ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నాను ఇంకొక మాట కూడా నేను కోరుతున్నా ఇవాళ కాంగ్రెస్ ఓటేస్తే ఏమొచ్చిందో కర్ణాటక ఎక్కువ దూరం లేదు మీ కళ్ళ ముంగట్నే ఉన్నది మళ్ళా కరెంటు కష్టాలు చాలైనాయి
ఇయర కాంగ్రెస్ లో మాట్లాడితే గమ్మత అనిపిస్తది. రేవంత్ రెడ్డి అంటుడు సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది అంటుడు. ఇచ్చినది సోనియమ్మ. ఎవడన్న కాంగ్రెస్ ఓడు ఎవడన్న కాంగ్రెస్ ఓడు ఇచ్చినాం తెలంగాణ అంటే ఎడవకాలు చెప్పు తీసుకుని కొట్టబుద్ది అవుతుంది. ఎందుకో మర్యాదకి ఇచ్చారు అమీర్ తెలంగాణ. ఎంత మంది ప్రాణాలు తీసి ఎంత మందిని చంపి ఎంత మందిని సావగొట్టి తెలంగాణ ఇయ్య ఒక తప్పని అనివార్యత. ఇయ్యకపోతే ఈపు చింతపండు అవుతుందని ఆనాడు భయపెడితే అప్పుడు వచ్చింది తెలంగాణ తప్ప ఎవడయ్యా జాగిరి కాదు. ఎవడు ఉంటగానే చాక్లెట్ పిప్పర్మెంట్ ఇచ్చినట్టు ఇయ్యలే. అయినా ఇవాళ ఉన్న తెలంగాణ ఊడగొట్టిందే ఈ దిక్కుమాలిన కాంగ్రెస్ వాళ్ళు. ఆనాడు 1956లో తెలంగాణ కాంగ్రెస్ ఇష్టం లేని బలవంతం పెళ్లి చేసిందే కాంగ్రెస్. మళ్ళా 68లో 370 మంది పిల్లల్ని కాల్చి చంపిందే ఈ దిక్కుమాలిన ముదరష్టపు కాంగ్రెస్. 71లో 11 మంది ఎంపీలను గెలిపిస్తే ఆనాడు మర్రి చెన్నారెడ్డి నాయకత్వంలో ఆ 11 మందిని గుంజుకపోయి ఆ రోజు ఆ గొర్రెల మీద గుంజుకపోయి మందలు కలుపుకున్నట్టు కాంగ్రెస్ లో కలుపుకున్నది ఇందిరమ్మ. 2004 నుంచి 14 వరకు 10 సంవత్సరాలు సావగొట్టింది సోనియా గాంధీ రాహుల్ గాంధీ. 100 మందిని చంపిన బలి దేవత సోనియా గాంధీ. నేననలే రేటెంత రెడ్డి అన్నాడు. రేవంత్ రెడ్డి అసలే రాడు. ఇయాల ఏ పేరు అంటుడు ఇయాల టికెట్లు అమ్ముకుంటున్నాడు కొత్తగా. ఇదివరకేమో ఓటుకు నోటు ఇప్పుడు సీటుకు రేటు. దప్పన పొరపాటున మీరు కొడంగల్ ఓట్లు వేస్తే ఎవరైనా బుద్ధి తక్కువ ఓటేస్తే కొడంగల్ ప్లాట్లు చేసి అమ్మిస్తాడు. మొత్తం కొడంగల్ అంతా ప్లాట్లు చేసి వాడు రియల్ ఎస్టేట్ బ్రోకర్. ఆయన మొత్తం ప్లాట్లు కొట్టి అమ్మిపారేస్తాడు. నేను ఒక్కటే చెప్తున్నా మీ అందరికి కూడా దయచేసి మీ అందరికి ప్రార్థించేది ఒకటి. మనం ఆలోచించవలసింది ఒకటే, మనకి ఏం కావాలా? కరెంటు కావాలనా కాంగ్రెస్ కావాలనా ఆలోచించండి. కరెంటు కావాలా కాంగ్రెస్ కావాలా ఆలోచించండి. రైతు బంధు కావాలనా రా బంధు కావాలా ఆలోచించండి. నీళ్లు కావాలనా కన్నీళ్లు కావాలనా ఆలోచించండి. స్కీములు కావాలనా స్కాములు కావాలనా ఆలోచించండి. మంచిగా జనంలో ఉండే ఎమ్మెల్యే కావాలనా జైలుకు పోయే ఎమ్మెల్యే కావాలనా ఆలోచించండి. ఇవాళ మీ అందరినీ ప్రార్థించేది ఒకటి, మీ కష్టంలో సుఖంలో మీతో ఉన్నోడు నరేందర్ రెడ్డి. కనీసం ఫోన్ లో కూడా దొరకడు, పోతే కలవడు, అట్లాంటి వాడు రేవంత్ రెడ్డి. మిమ్మల్ని అందరిని అడిగేది ఒకటే, ఈసారి నరేందర్ నన్ను ఇచ్చిపెట్టాం, మీరు గెలిపియండి, ప్రమోషన్ ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి కోరుతూ మరి మా ఆడబిడ్డల కొండదములందరికీ ఇవాళ ఈ జోష్ ఏదైతే కనబడుతుందో ఈ ఊపి ఏదైతే కనబడుతుందో ఇవాళ 9 తారీఖు మరి ఇంకా 21 రోజులు ఆగబట్టుకోవాలి. ఆగబట్టుకుంటారా ఆగమైపోతారా పక్కనా 100% నన్ను ఒమ్మంటారా వద్దా పోనా పోనా గెలిపిస్తారా పక్క? ఇగో ఈ సోదరుడి పేరు నరసింహ నాయక్. నరసింహ నాయక్ ఏం చేసి జరిగిన నరసింహ నాయక్ రేవంత్ రెడ్డి అంటాడు ఏమనుకున్నాడంటే మరి మా తమ్ముని కొనొచ్చనుకున్నాడు అనుకొని పెట్టి బొమరాజ్పేట్ మండలం మా తమ్ముడికి సర్పంచ్ సార్. అయితే బేరం పెట్టిండి ఎవరితోనో చెప్పండి. ఇగో తమ్ముడు నీకు 15 లక్షలు ఇస్తా 20 లక్షలు ఇస్తా 25 లక్షలు ఇస్తా అని చెప్పి బొమ్మలు అభర్నిస్తున్నాడు. ఇస్తే మా తమ్ముడు ఒక గిరిజన బిడ్డ లంబడ బిడ్డ అమ్ముడు పోను మా జాతి అమ్ముడు పోదు మేము అసొంటోళ్ళం కాదు మాకు కేసీఆర్ గారు 10% రిజర్వేషన్ పెంచిండు మా తాండాలను గ్రామ పంచాయతీలు చేసిండు మా బోడు భూములకు పట్టాలు ఇచ్చిండు మా సేవలాల్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నాడు రేపు నరేంద్రన్న గెలిస్తే ప్రతి తాండాలో సేవలాల్ భవన్ కట్టిస్తాడు ఇవన్నీ నాకు తెలుసు నాకు నీ అవసరం లేదు అని చెప్దాం అనుకున్నాడు. నరేంద్రన్న ఫోన్ చేసి నరేంద్రన్న మరి ఏం చేయమంటావు ఇట్లా వచ్చింది కథ అని చెప్పాడు. చెప్తే నరేంద్రన్న ఏమన్నాడంటే తమ్మి నీకేది మంచిగా అనిపిస్తే చేద్దామని చెప్పాడు. ఎంత గొప్పోడంటే తమ్ముడు 4 సర్పంచులకు ఆయన 1 కోటి రూపాయలు ఇస్తా అని పేరం పెడితే అమ్ముడు పోకుండా పోలీసులకు పట్టించిన నరసింహ నాయక్ గట్టిగా చప్పట్టుకుంటాడు. ఎమ్మెల్యేలు అమ్ముడుపోతున్న రోజులు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి అమ్ముకుంటున్న రోజులు కాంగ్రెస్ లో సీట్లు అమ్ముకుంటున్న రోజుల్లో ఒక గిరిజన బిడ్డ ఒక లంబడ బిడ్డ ఇవాళ బ్రహ్మాండంగా నేను అమ్ముడుపోయే అంగడి సరుకు కాదు రేవంత్ రెడ్డి నువ్వు కొడంగల్కు పనికిరావు అని చెప్పి పో అని చెప్పి ఆయన ఇస్తారన్న 1 కోటి రూపాయలు ఆయన మొక్క మీద కొట్టి పోలీసులకు పట్టించిన ముద్దు బిడ్డ. మిమ్మల్ని అందరూ అదే కొడుతున్నారు.
సరే తమ్ముడంటే దేశానికి వేడి కానీ మీరు దప్పన రేవంత్ రెడ్డి ఓటుకు 10,000 ఇచ్చిందనుకో మంచి బ్రహ్మాండంగా దబాయించి తీసుకుని ఏం తప్పలేదు కానీ ఓటు మాత్రం కాలు గుర్తుకేయండి వేరే దిక్కు మాత్రం దుడకుండ్రి వాడు ప్రమాణాలు విమానాలు చెప్పినా ఏం పట్టించుకోకుండా తుప్పాలు తుప్పాలు అనాలే తుప్పు తుప్పు నవంబర్ 34 కొడంగల్లో దమ్ము చూపాలే దుమ్ము రేగాలే బ్యాలెట్ బ్యాలెట్ డబ్బాలు తెరిస్తే హోష్ హోష్ ఎగిరిపోవాలి కాంగ్రెస్ వాళ్ళు జై తెలంగాణ కారు గుర్తుకే జై తెలంగాణ